యూజువల్గా మీరు సరదాగా నవ్వుతూ హీరోన్ టీజ్ చేస్తూ అల్లరి చిల్లరగా ఉన్న సినిమాలన్నీ పెద్ద బ్లాక్ బస్టర్లు తెలుగులో, కొంచెం ఎమోషన్ పార్ట్ ఎక్కువ ఉన్నవి, ముఖ్యంగా మీరు కంట తడి పెట్టినవి తెలుగులో జనాలు అంత ఎక్కువ లైక్ చేయలేదు. కాదండి, నేను అలా ఆలోచించలే, అందుకే నేను అవునా అని అడుగుతున్నా. నాకు అలా ఆలోచించలే, మీరు అడిగిన తర్వాతనే అవునా అని ఆలోచిస్తున్నా. లవ్ స్టోరీలో ఫుల్ గా, యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఫుల్ గానే ఫుల్ ఏడిపోయి కదా, బాగా వచ్చింది కదా. మీరు అల్లరి చిల్లరగా అన్నారు, అలా అల్లరి చిల్లరగా ఏ సినిమాలో ఉన్నాడు అలరి లేదా అలా ఉండేది ఫిదా మాత్రమే కదా. దాని తర్వాత ఐ థింక్ ఎంసీఓలో కావాలంటే లవ్ స్టోరీ లేదా, లవ్ స్టోరీ ఏడ్చాను కదా, ఏడ్చానా లేదా, ఏడ్చానా లేదా. లేదు అలా చూస్తే నేను లేదు పడిపడిచే మనసులో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను, సాడ్ గానే కూడా ఉన్నాను. సో నేను అలా ఆలోచించను అండి. మనం యాక్చువల్లీ ఒక ఫిల్మ్ ఏమైంది లేదు, మనం ఒక కథ, నేను యాక్టరే కదా. సో నాకు ఒక 365 డేస్లో ఎన్ని రోజులు ఏం చేయాలి అలా ఉంటుంది కదా, అలా నేను పాత్రను చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకొక 20-30 ఇయర్స్లో నేను ఓల్డ్ అయిపోతాను, అప్పుడు నాకు షూట్ చేసే మెమరీయే ఉంటుంది. అప్పుడు మంచి కథలో నేను ఉన్నప్పుడు ఆ మెమరీ నాకు గుర్తుంటుంది. ఆ రోజు సక్సెస్ వచ్చిందా ఫెయిల్ వచ్చిందా అది నాకు ఉండదు. ఎన్ని రోజులు నేను సంతోషంగా ఉన్నాను సెట్లో అదే నాకు గుర్తుంటుంది. సో నేను ఇప్పటి వరకు చేసే అన్ని సినిమాల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, అండ్ ఐ నెవర్ టేక్ ఇట్ బ్యాక్. ఓ సూపర్.